హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఎలా ఉన్నారు నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు వచ్చేసి నేను మీకు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, టొమాటో పులావ్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవచ్చు నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఒక్క స్పూన్ కూడా అంటే ఒక్క మెతుకు కూడా వదలకుండా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి వీడియోలోకి వెళ్లే ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఇంకా కొత్తగా చూస్తున్నారో, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ అందరికీ వచ్చేస్తాయి. ఇందుకోసం టొమాటోలు వచ్చేసి నేను ఇక్కడ ఒక 6 లేదా 7, అంటే ఇవి వచ్చేసి మీడియం సైజ్ అండి. వీటిని వచ్చేసి నార్మల్ కుక్కర్లో తీసుకున్నానంటే బాగా శుభ్రంగా కడిగి కొన్ని వాటర్ అంటే 1 గ్లాస్ వాటర్ అనేది వేసి కుక్కర్లో ఈ విధంగా పెట్టాను. 3 విజిల్స్ అనేది వచ్చే వరకు కూడా మనం కుక్కర్ని వచ్చేసి స్టవ్ మీద పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా మనకి మొత్తం తోలు కూడా ఊడొచ్చేస్తుందండి. ఈ స్కిన్ మొత్తం కూడా మనం తీసేసి మిక్సీ జార్లో వేసుకొని మనం పేస్ట్ లాగా అంటే ప్యూరీ లాగా చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ అనేది బియ్యం అనేది తీసుకున్నాను. ఇక్కడ నార్మల్ రైస్ అనేది తీసుకున్నానండి. దీని వచ్చేసి 2 టైమ్ వాష్ అనేది చేసిన తర్వాత ఈ విధంగా నానపెట్టుకోవాలి. ఇవి వచ్చేసి 1/2 అవర్ నానితే మనకు చాలా బాగుంది. ఏ రెసిపీ అయినా కూడా రైస్ అనేది నానపెట్టుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు దీనికోసం 1 గిన్నె అనేది తీసుకున్నాను. నేను వచ్చేసి ఇక్కడ రైస్ కుక్కర్ గిన్నె అనేది తీసుకున్నాను. ఇందులో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఈ విధంగా నూనెలో వేసుకొని దోరగా వేయించుకున్నానండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత చెక్క, లవంగాలు, అలాగే బిర్యానీ ఆకు, అలాగే యాలకులు, అనాస పువ్వు, ఇలా మీ దగ్గర ఒకవేళ షాజీరా కూడా అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చండి. ఇవి వచ్చేసి నేను 3 లేదా 4 అలా అనుకొని వేసానంతే. సో ఇలా వేసుకుంటే సరిపోతుంది. చెక్క అనేది కొంచెం తక్కువ వేసుకోండి, చిన్న ముక్క అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసిన తర్వాత పచ్చిమిర్చి వచ్చేసి పొడవుగా కట్ చేసుకున్నానండి. ఇక్కడ 4 అనేది వేసుకున్నాను. అవి కూడా 1 మినిట్ అనేది ఆయిల్లో వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ అనేది వేసుకున్నాను. అది కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి, అంటే పచ్చివాసన పోయిన తర్వాత. కొత్తిమీర అలాగే పుదీనా కూడా నేను ఇక్కడ వేసుకుంటున్నాను. పుదీనా అనేది మీ ఇష్టం అండి, అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేంటే లేదు. ఎందుకంటే కొంతమందికి స్మెల్ అదే పడదు అని అంటారు కదా. ఇక్కడ వచ్చేసి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ వచ్చేసి కారము, పసుపు, చిటికేడు, ఇలాగే ఈ మొత్తం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఇవి కొంచెం అనేది మనకు వేగాలండి ఆయిల్లో. అలాగే ఇక్కడ నేను పట్టి పెట్టుకున్నటువంటి టొమాటో ప్యూరీ ఉంది కదా, దీన్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఈ జార్ను వచ్చేసి మీరు కొంచెం వాటర్ వేసుకొని పక్కకు పెట్టుకోండి, మళ్ళీ మనకి యూజ్ అవుతాయి ఆ వాటర్ అనేది. సో ఈ ప్యూరీ మొత్తం కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇందులో కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ అడుగు అనేది అంటుతుంది అనగా, అంటే ఆయిల్ అనేది కొంచెం పైకి అనేది వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఇక్కడ రైస్ అనేది నానపెట్టుకున్నాం కదా, ఈ రైస్ని వచ్చేసి ఇందులో వేసుకొని 5 మినిట్స్ అనేది బాగా మనము ఇక్కడ కుక్ అవ్వనివ్వాలండి. అంటే కొంచెం ఆయిల్లో వేగుతున్నట్టుగా, అంటే ఈ ప్యూరీ అనేది ఈ రైస్ మొత్తానికి కూడా పడుతుంది. ఇలా 5 మినిట్స్ అనేది మనం ఉంచాల్సి ఉంటుంది. ఇలా ఈ టొమాటో ప్యూరీ మొత్తం కూడా రైస్ మొత్తానికి కూడా పట్టేస్తుంది. 5 మినిట్స్ అనేది మనం అలా ఉంచుకుంటే సరిపోతుంది. ఈ 5 మినిట్స్ తర్వాత వాటర్ చూసారా, ఇక్కడ టొమాటో అనేది ఉడికించినప్పుడు వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ అనేది. సో ఇక్కడ నేను 1 గ్లాస్కి 1.5 అనేది వేస్తున్నాను, అంటే వాటర్ అనేది. ఇప్పుడు వచ్చేసి మీరు టేస్ట్ అనేది చూసుకొని సాల్ట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కదా, దాన్ని బట్టి మీరు పట్టినంత అంటే వాటర్కి సరిపడినంత ఉప్పు అనేది వేసుకొని మనం మూత పెట్టుకోవాలి. ఇక్కడ వాటర్ వచ్చేసి పాత బియ్యంకి వచ్చేసి ఎక్కువ వాటర్ అనేది పడతాయండి, అదే కొత్త బియ్యం అయితే తక్కువ వాటర్ పడతాయి. సో నేను ఇక్కడ వచ్చేసి 1.5 గ్లాస్ వాటర్ అనేది వేసాను 1 గ్లాస్కి. ఇక్కడ వచ్చేసి దీన్ని నేను నార్మల్ అంటే రైస్ కుక్కర్లో పెట్టేశాను. రైస్ కుక్కర్లో పెట్టి ఈ విధంగా మనం ఒకసారి కలుపుకోవాల్సి ఉంటుంది, అంటే మనకు కొంచెం దగ్గర పడుతుంది కదా రైస్ అనేది ఉడుకుతున్నప్పుడు. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకు ప్యూరీ అనేది ఒక్కొక్కసారి పైనే వచ్చేసి ఉంటాయి, అంటే ఏవైనా వేసిన దినుసులు కావచ్చు అలాంటివి. సో మనం అలాంటప్పుడు 1-2 సార్లు అనేది ఈ విధంగా కలుపుకోవాలి. మీరు గెరెటతో కాకుండా ఈ విధంగా అట్లకాడతో వచ్చేసి మీరు ఈ విధంగా కలిపితే మనకు రైస్ అనేది పాడవకుండా ఉంటుంది, అంటే విరిగిపోకుండా రైస్ అనేది బాగుస్తుందండి. ఈ విధంగా కలిపిన తర్వాత చూడండి, మనకు పర్ఫెక్ట్గా రైస్ అనేది అయిపోయింది. అంటే మనకు రైస్ కుక్కర్లో బటన్ అనేది పడుతుంది కదా,
ఆ పడిన తర్వాత ఒక 5 మినిట్స్ అనేది అలా వదిలేయాల్సి ఉంటుంది. వదిలేసిన తర్వాత మనకు రైస్ అనేది ఫుల్గా అంటే లోపల వైపు కూడా చక్కగా కుక్ అనేది అయిపోతుంది. మనకి ఈ విధంగా రైస్ కుక్కర్లో చేసుకోవడం అనేది చాలా ఈజీగా కూడా అనిపిస్తుందండి, ఎందుకంటే మొత్తం ఈవెన్గా మొత్తం కూడా కుక్ అయిపోతుంది. సో ఈ విధంగా మనము టొమాటో పులావ్ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని వచ్చేసి మీరు మీ పిల్లలు కావచ్చు, మీ వారందరికీ కూడా మీరు చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే మన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ ఫోన్కి వచ్చేస్తాయి. సో ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.